అంతా కూడా చెప్తున్నాడు. కానీ మనం హైకోర్టు డిసిషన్ చూస్తే కేవలము ఈ హైకోర్టు డిసిషన్లో ఈ డిసిప్లినరీ కమిటీ ఏదైతే అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఛార్జెస్ పైన డిసిప్లినరీ కమిటీ వేసినారో దాంట్లో అది 3-మెంబర్ కమిటీ అన్నమాట. 3 మెంబర్స్లలో ఒక మెంబరు ఆ డిసిప్లినరీ కమిటీ మీటింగ్ అటెండ్ చేయలేకపోయినాడు. దాంట్లో 2 అటెండ్ చేసినారు, 2 కూడా యునానిమస్ డిసిషన్ ఇచ్చినారు. అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఛార్జెస్లో ఉన్నాడు, ఆయనను బీసీసీఐ నుంచి బ్యాన్ చేయమని చెప్పి ఈ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం ఏదైతే బీసీసీఐ ఇచ్చిందో, బీసీసీఐ కూడా దీంట్లో ఇవన్నీ ఛార్జెస్ ఏదైతే అజరుద్దీన్ ఒప్పుకున్నాడో అది దృష్టిలో పెట్టుకొని అజరుద్దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనము కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్, ఆయన అప్లై చేసుకున్నాడు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్కి, ఏమని, నేను నాకు హైకోర్టు తొలగించింది, నాకు లిఫ్ట్ చేయండి బ్యాన్ అని చెప్పి ఆయన కోరుకున్నాడు. కానీ ఈ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఢిల్లీలో కలిసినప్పుడు 9 ఆగస్ట్ 2017లో ఇది కేవలం బ్యాన్ లిఫ్ట్ చేయాలంటే జనరల్ బాడీ మీటింగ్ ఆఫ్ బీసీసీఐ బ్యాన్ లిఫ్ట్ చేయాలని చెప్పి ఈ మినిట్స్లో కూడా ఉండడం జరిగింది. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బీసీసీఐ బ్యాన్ ఉన్నప్పుడు ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఛార్జెస్ ఉన్నాయో అది హైకోర్టు క్లియర్ చేయలేదు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ఛార్జెస్లో ఒప్పుకున్న తర్వాత కూడా ఆయనకు క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ నేను, మా సంస్థ విశాఖ ఇండస్ట్రీస్ ఇక్కడ మా నిధులు, మా పైసలు పెట్టి స్టేడియం కన్స్ట్రక్షన్లో స్పాన్సర్షిప్ చేస్తే క్లియర్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మా కాంట్రాక్ట్ ఏదైతే ఉండనో ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసింది. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఆర్బిట్రేషన్కి వెళ్ళినప్పుడు ఆర్బిట్రేషన్లో క్లియర్గా ఆర్బిట్రేటరీ అవార్డు ఉంది, ఏమని, ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి, మేము డ్యామేజెస్ ఇస్తున్నామని చెప్పి ఈ ఆర్బిట్రేషన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మన హెచ్సిఏ అంబడ్స్మెన్ నరసింహారెడ్డి గారు ఎప్పుడైతే మా విషయంలో కేసులో జడ్జిమెంట్ ఇచ్చారో తప్పుడు ఫ్యాక్ట్స్ పెట్టి, అంటే ఇక్కడ ఒక కమర్షియల్ అగ్రిమెంట్ ఉంది బిట్వీన్ విశాఖ ఇండస్ట్రీస్ అండ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అందు గురించి వివేకాన్ని డిస్క్వాలిఫై చేస్తున్నానని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇచ్చినాడు బేస్డ్ ఆన్ రాంగ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని ఆయనకు తెలుసు, ఆర్బిట్రేషన్ అవార్డు ఉంది ఇక్కడ క్యాన్సిల్ కన్ఫర్మ్ చేస్తూ, ఏదైతే క్యాన్సిల్ అయిందో ఈ కాంట్రాక్ట్ని ఎవరు కూడా అప్పీల్లో పోలేదు, అంటే అది ఫైనల్ అయిపోయింది అన్నమాట కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయినప్పుడు. అంటే ఎక్కడైతే నేను నిధులు ఇచ్చినానో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి స్టేడియం కట్టుకోమని స్పాన్సర్షిప్ రైట్స్ ఇచ్చినారు, ఈరోజు ఈ లోధా కమిటీ ఇంకా ఈ అంబడ్స్మెన్ ఆర్డర్ ద్వారా నేను అసోసియేషన్కి పైసలు ఇచ్చిన నా రైట్స్ క్యాన్సిల్ చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, నా పైసలు పోయినాయి, నా రైట్స్ పోయినాయి, నా పోస్ట్ కూడా పోవడం జరిగింది. ఇది ఏం న్యాయమో నాకు అర్థమై అవ్వట్లేదు. ఎవరైతే అండర్స్టాండ్ యంగ్లో హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా హైకోర్టులో అండర్స్టాండ్ యంగ్ రిపోర్ట్లో ఎవరైతే అవకతవకలు చేశారో ఒక రిపోర్ట్ ఉంది హైకోర్టులో, ఆ హైకోర్టులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఛార్జెస్ ఉన్నాయి, ఆ అండర్స్టాండ్ యంగ్ రిపోర్ట్లో ఏదైతే అవకతవకలు చేశారో కరప్షన్ ఛార్జెస్లో వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ వచ్చింది. కానీ ఎవరైతే అసోసియేషన్కి నిధులు ఇచ్చిండ్రో వారికి బయట పెట్టడం జరిగింది. నిజంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ఒక మంచి దారిలో తీసుకువెళ్ళే అవసరం ఉంది, నాకు చాలా నమ్మకం ఉంది. అందరు సెక్రటరీస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎవరైతే మేము ఒక సంవత్సరంన్నర హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మంచిగా బీసీసీఐ నిధులు లేనప్పటికీ కూడా మంచిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని నడిపించి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ T20 కండక్ట్ చేసి ఆ టోర్నమెంట్కి సక్సెస్ఫుల్గా
డిస్ట్రిక్ట్స్ నుంచి మన క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఏదైతే మేము చేసినామో అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. డెఫినెట్లీ వచ్చే ఎలక్షన్లలో సెక్రటరీస్ అందరు కూడా ఈ మంచి వాళ్ళు ఎవరో, ఎవరైతే కరప్షన్ ఛార్జెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకొని డెఫినెట్లీ మా ప్యానెల్ ని గెలిపించుకుంటా. సపోర్ట్ మా ప్యానెల్లో మిస్టర్ ప్రకాష్ చంద్ జైన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, మిస్టర్ దల్జీత్ సింగ్ వైస్ ప్రెసిడెంట్, మిస్టర్ వెంకటేశ్వరన్ సెక్రటరీ, మిస్టర్ శివాజీ రంజీ ట్రోఫీ ప్లేయర్ జాయింట్ సెక్రటరీ, మిస్టర్ హనుమంత్ రెడ్డి ట్రెజరరు, ఇంకా కౌన్సిలర్ గా రవీందర్ సింగ్. మా ప్యానెల్ అయిపోయింది, ఏమున్నదో ఇక కోర్టుల నడుస్తుంటది. కానీ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నాకు కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్యాన్సిల్ చేసింది, ఆర్బిట్రేషన్ లో కూడా క్యాన్సిలేషన్ అప్పోల్ చేసింది, కానీ ఈ అంబడ్స్మెన్ గారు ఏదైతే తప్పుడు ఫ్యాక్ట్స్ జడ్జ్మెంట్ లో రాసిండ్రో అన్ని చోట్ల కూడా ఇదే పోతుంది. సో నేను ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ లో అంబడ్స్మెన్ గారు తప్పుడు ఫ్యాక్ట్స్ రాసి నాకు నిజంగానే అన్యాయం చేయడం జరిగింది. అంటే మీరు సరిగా చూస్తే రూల్ 6 లో దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో డిబార్ చేయడానికి, ఎలక్షన్ నిలబడనికి ఐఎమ్ ఎంటైటెడ్ టు స్టాండ్, ఎందుకంటే అది ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. కానీ ఏదైతే డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ సర్వెంట్ ఉండొద్దు, 70 ఇయర్స్ అండ్ అబౌవ్ ఉండాలి, ఇవన్నీ కూడా డిస్క్వాలిఫికేషన్ లేదు దాంట్లో. కానీ ఒక ఒపీనియన్ తీసుకున్నారు, నేను ఐ హ్యావ్ టు ఫాలో వాట్ ద ఎలక్టరల్ ఆఫీసర్ హస్ టేకెన్ అ డిసిషన్. ఇంకా ఇంకా బ్యాన్ లిఫ్ట్ చేయలేదు, ఆల్రెడీ ఉన్నాయి, మేము ఇచ్చినాం అక్కడ. దానికి ఏం కన్సిడరేషన్ చేసినారో నాకు తెలియలేదు, కానీ బ్యాన్ ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి లిఫ్ట్ కాలేదు. ఇప్పుడే నేను మీకు మినిట్స్ చూపించినాను, 7th August 2017 లో ఢిల్లీలో వారి అప్లికేషన్ తీసుకున్నప్పుడు క్లియర్ గా రాస్తుంది దీంట్లో, ఓన్లీ జనరల్ బాడీ ఆఫ్ బీసీసీఐ కి రైట్ ఉంది ఈ బ్యాన్ ని లిఫ్ట్ చేయడానికి అని. వీఆర్ రెఫరింగ్ ద మ్యాటర్ దేర్ అని చెప్పి మినిట్స్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీ పేరే తీసుకున్నారు, మీ పేరు వేయకుండా నన్ను ఎవరైతే పోయినా సరే డిస్క్వాలిఫై చేశారో అతనికి ఇక్కడనే ఉంది కదా బ్యాన్ ఆర్డర్ ఉన్నది, వినండి, బ్యాన్ ఆర్డర్ ఉన్నది, ఇది కన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నది, ఆయన తీసుకురామని లెటరు, మేము బ్యాన్ ఎత్తేస్తామని. ఆయన మీరు హైకోర్టు జడ్జ్మెంట్ కూడా సరిగా చదవండి, హైకోర్టు జడ్జ్మెంట్ ఏముంది, డిసిప్లినరీ కమిటీలో థర్డ్ మెంబర్ లేడని చెప్పి ఆయనకు ఎక్సనరేట్ చేసిండు, మ్యాచ్ ఫిక్సింగ్ ఛార్జెస్ మీద ఎక్సనరేట్ చేయలేదు. మీరు సరిగా చదువు, మీరందరు జర్నలిస్ట్ కొద్దిగా చదివితే అవగాహనతో మీరే ఒక మంచి స్టోరీ రాయొచ్చు. ఓకేనా, ఆయన విమర్శలకు మీకు తెలుసాయా, ఆయన ఏం చేసినాడు ఆయన క్రికెట్ కి, నిజంగా చెప్పండి, ఇన్ని పెద్ద క్రికెటర్ అన్నారు, ఆయన వచ్చి క్రికెటింగ్ ఒక క్రికెటర్ అన్న ప్రోత్సహించిండా, మేమన్న స్టేడియం కట్టడానికి మేము నిధులు ఇచ్చినాం, అన్ని చేసినాము, ఆయన నేను క్రికెటర్ కాదన్నాడు, ఆయనకు తెలియదు ఏది కూడా అవగాహన లేదు. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్, నేను ఇలా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ టాప్ స్కోరర్ బి లీగ్ లో ఆడేది మేము ఉస్మానియా మెడికల్ కాలేజ్ ద్వారా. ఆయనకు తెలియదు, ఎవరెవరు ఏదో చెప్తుంటాడు, పాపం క్రికెటరు, ఆయనకి ఏం అవగాహన ఉన్నది. నిజంగానే 3 ఇయర్స్ బ్యాక్ ఆయన పోటీ చేయాలని వచ్చిండు, దాని తర్వాత క్రికెట్కి ఏదైనా చేయాలి కదా, నేను ఇన్వైట్ చేసినాయా, మీరు రాండి నా మీద కేసు వేసింది కదా అబ్మట్స్మెన్ కి, నేను చెప్పినారు యూ కమ్, యూఆర్ వెల్కమ్, కమ్ అండ్ ట్రైన్ సమ్ బాయ్స్, ఓ 10 మంది క్రికెటర్ని క్రికెటర్ చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది కదా, అవునా కదా. చలో ఇంకా ఇంకేమన్నా క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్? ఆరోపణలకు సంబంధించి మీరు ఏమైనా కోర్టు పోతారా సార్?
ప్రజలకు తెలవాలయా ఏది కరెక్ట్ ఏది రాంగ్. లెట్ ద సెక్రటరీస్ టేక్ అ డిసిజన్. ఈ అసోసియేషన్ కి మంచి చేసే అవసరం ఉన్నది. మేము దాన్ని ఈ అసోసియేషన్ ని సరిదిద్దాము. మీరు చూసినారు ఈ 3 ఇయర్స్ లో బీసీసీ నిధులు రానప్పటికీ కూడా అన్ని మ్యాచెస్ కండక్ట్ చేయడము అన్ని కూడా సరిగా నడవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.